ప్రాజెక్టును ప్రారంభించింది మేము. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేది మేము. కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది జనవరి 1, 2024 నాడు. మా పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. మేమే ఈ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో భూ నిర్వాసితులను ఆదుకొని గండిపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఇక్కడి ప్రాంత రైతులకు సాగునీరు తాగునీరు అందించి వడగళ్ళ నుంచి కరువు నుంచి కాపాడి ఈ ప్రాంత రైతులకు మేము అండగా నిలబడతామని చెప్పి ఈ గండిపల్లి ప్రాజెక్టు సాక్షిగా కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ప్రాజెక్టును ప్రారంభించింది మేము. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేది మేము. కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది జనవరి 1, 2024 నాడు. మా పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. మేమే ఈ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో భూ నిర్వాసితులను ఆదుకొని గండిపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఇక్కడి ప్రాంత రైతులకు సాగునీరు తాగునీరు అందించి వడగళ్ళ నుంచి కరువు నుంచి కాపాడి ఈ ప్రాంత రైతులకు మేము అండగా నిలబడతామని చెప్పి ఈ గండిపల్లి ప్రాజెక్టు సాక్షిగా కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ప్రాజెక్టును ప్రారంభించింది మేము. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేది మేము. కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది జనవరి 1, 2024 నాడు. మా పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. మేమే ఈ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో భూ నిర్వాసితులను ఆదుకొని గండిపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఇక్కడి ప్రాంత రైతులకు సాగునీరు తాగునీరు అందించి వడగళ్ళ నుంచి కరువు నుంచి కాపాడి ఈ ప్రాంత రైతులకు మేము అండగా నిలబడతామని చెప్పి ఈ గండిపల్లి ప్రాజెక్టు సాక్షిగా కాంగ్రెస్ పార్టీ చెబుతుంది.